అందరికి నమస్తేనల్లా, వెల్కమ్ టు సాఫ్ శ్రీరామ్ ఉచ్చుట. సుడి తిరుగుడంటే ఆంధ్రాల చంద్రాల సార్ది, తెలంగాణల ఈటల రాజేందర్ సార్ది, బండి సంజయ్ అన్నదే పోన్రి. ఆంధ్రాల బాబు సార్ సీఎం అయిండు, కరీంనగర్లో గెలిచి బండన్న కేంద్ర మంత్రి అయిండు. ఇక ఈటల రాజేంద్రం సార్ అయితే తెలంగాణ పువ్వు పార్టీ పగ్గాలు అందుకోబోతుండనే వార్త షికారు చేస్తాంది. తెలంగాణల అనామత్ల 8 సీట్లు గెలిచే వరకు ఏడలేని సంబురంలో ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఇక అదిగాక పెద్ద లీడర్ల దగ్గర శిష్యుని లెక్క పాదుకలు మోసినందుకు బండి సంజయ్ అన్న కష్టం ఏడికి పోలేదు. కేంద్ర మంత్రిని చేసింది కానీ బీజేపీని లేవకుండా చేసినందుకే కిషన్ రెడ్డి సార్ను ప్రెసిడెంట్ చేసిండు అన్నారు. కానీ అదృష్టం బాగుండి సారు కూడా ఊహించనంతగా 8 సీట్లు వచ్చినాయి. ఇక కిషన్ రెడ్డికి సంజయ్ అన్నకు మంత్రి పదవులు ఉండే వరకు బీజేపీ ప్రెసిడెంట్ గిరి వేరేటోళ్ళకి ఇద్దామన్నట్టు హైకమాండ్ ఆలోచన చేస్తుందట. అందులో మొదలు ఈటల రాజేంద్రం సార్ పేరునే ఆలోచన చేస్తుర్రట. అటు గద్వాల జేజమ్మ డీకేఆర్న మేడం కూడా బాగానే దండలాడుతుండట. ఈ తాప మంత్రి పదవి వస్తుంది అనుకుంది కానీ హైకమాండ్ అంత సీన్ లేదమ్మ తమరికి అని పక్కకు పెట్టినట్టు చేసే వరకు లోపల కుత కుత మండుతున్నదట. ఇక ఏదన్నా పదవి రాకపోతుందా అని ఆశతోటే ఉన్నదట. డీకేఆర్న మేడానికి ప్రెసిడెంట్ గిరి ఇచ్చే అవకాశమే లేదంటుండ్రు. ఏటొచ్చి ఈటల రాజేంద్రం సారే కనిపిస్తుండు కాబట్టి ఆయననే ప్రెసిడెంట్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి అని అంటుండ్రు. మరి చూడాలి ఏమవుతుందో.